అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈరోజు వీడియోలో నేను హెయిర్ కి ఒక మంచి జెల్ చూపిస్తున్నానండి. ఈ జెల్ ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జెల్ వల్ల ఉపయోగాలు ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుందండి, అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది మీరు ఒక వాష్తోనే ఆ తేడాన్ని గమనించవచ్చు. మరైతే ఆ జెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూసేయండి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామండి. ఈ జెల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సింది ఫ్లాక్స్ సీడ్స్ అండి, అంటే అవిసె గింజలు. వీటిని ఒక బౌల్లో వేసుకుని నైట్ అంతా ఇలా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని బాయిల్ చేసుకోవాలండి. దానికోసం నేను హాఫ్ కప్ అవిసె గింజలు తీసుకుంటే 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. వీటిని ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి. తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకుని స్ట్రైన్ చేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా జల్లలా అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో మీ దగ్గర ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవేమీ కనుక లేకపోతే మీరు వాటిని కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఈ జెల్కి రోజ్మేరీ కానీ లావెండర్ కానీ బాగుంటుంది. రోజ్మేరీ అయితే హెయిర్ గ్రోత్ని బాగా ప్రమోట్ చేస్తుంది. నా దగ్గర రోజ్మేరీ లేదు, లావెండర్ ఉంది. నేను దీన్ని 3-4 డ్రాప్స్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. గుడ్ వైబ్స్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వాడుతున్నానండి. నేను ఇది పర్పుల్ నుంచి ఆర్డర్ చేశాను. మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నీ కూడా మనకి పర్పుల్లో అవైలబుల్గా దొరుకుతాయి. ఇందులో ఎసెన్షియల్ ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని హెయిర్కి అప్లై చేసుకోవాలండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలో నేను ఇప్పుడు అప్లై చేసుకుని చూపిస్తాను. ఇప్పుడు ఈ జెల్ హెయిర్ అంతా నీట్గా అప్లై చేసేసుకోవాలండి. ఈ జెల్ అప్లై చేసుకున్న తర్వాత 1 అవర్ అలానే వదిలేయాలి. 1 అవర్ తర్వాత ఏదైనా ఒక మంచి షాంపూ తీసుకుని హెడ్ బాత్ చేసేయాలండి. ఈ జెల్ కనీసం వారానికి ఒకసారన్నా అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, అలాగే హెయిర్ మంచి స్మూత్గా షైనీగా కూడా ఉంటుందండి. ఈ జెల్ కర్లీ హెయిర్ వేవీ హెయిర్ వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది లైట్గా స్ట్రైట్నింగ్ కూడా చేస్తుంది. వాష్ చేసిన తర్వాత హెయిర్ ఇలా ఉందండి, మంచి షైనీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది.